నమస్తే. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఈ వారం అంతా మాల్వాన్ క్యూజిన్ కి సంబంధించిన రెసిపీస్ ని మీకు పరిచయం చేస్తున్నాను కదా. అయితే మీరు కుకింగ్ లో మహారాణి కావచ్చు, మహారాజు కావచ్చు. నేను అడిగే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారా? మరి ఏంటి క్వశ్చన్లు అడుగుతున్నానే కదా. అయ్యో, మన కుకింగ్ కి సంబంధించిన క్వశ్చన్ అడగబోతున్నాను. అదేంటంటే, ఒక ఇంగ్రీడియంట్ పేరు చెప్తాను, అది లేకుండా మీరు వంట రుచికరంగా చేయగలరా? ఏంటా ఇంగ్రీడియంట్ అనే కదా. ఓకే, నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను చూడండి, రుచికి తగినంత అని. అదే అండి ఉప్పు. ఉప్పు లేకుండా ఏదైనా వంటని రుచిగా చేయగలరా? నో, చేయలేరు కదా. కరెక్ట్. ఏ వంట చేసినా సరిపడే ఉప్పు అందులో వేయకపోతే అసలు ఆ వంటకి రుచే ఉండదు. అందుకే అన్నారు, అన్ని వేసి చూడు, ఉప్పు వేసి చూడు అని. ఆఖర్లో ఉప్పు వేస్తేనే ఆ వంటకి రుచి. ఇంతకీ ఉప్పు గురించి ఎందుకు ఇంత క్లాస్ పీక్తున్నావు మోనిక? మీ రోజు ఉప్పు వేసుకుంటున్నావు కదా. క్లాస్ కాదండి, మాల్వాన్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? మాల్వాన్ కి మహా లవన్, మహా అంటే గొప్ప, లవన్ అంటే ఉప్పు. గొప్ప ఉప్పు మాల్వాన్ లో దొరుకుతుంది. మాల్వాన్ అంతా సాల్ట్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. మహాలవన్ మహాలవన్ అంటూ అంటూ అది మాల్వాన్ గా మారిపోయింది. సో ఆ ఊరి పేరు మాల్వాన్ అయింది. ఆ ఊరు నుంచి వచ్చిన క్విజిన్ మాల్వానీ క్విజిన్. మరి ఈ రోజు నేను మాల్వానీ క్విజిన్ నుంచి ఒక చక్కటి రెండు రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నాను. ఈ రోజు నేను పరిచయం చేయబోయే మాల్వానీ రెసిపీస్ కడీ పకోడా, కడీ విత్ పకోడా అండ్ బనానా ఫ్లోరెట్స్ ఇన్ మాల్వానీ మసాలా. పాపా పాపా, మాల్వానీ మసాలాలో ఏది వేసి వండినా సూపర్ గా ఉంటుంది. సో మరి స్టార్ట్ చేయనా? ఫస్ట్ అయితే కడీ విత్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కడీ విత్ పకోడా ఇది చాలా ఫేమస్ అండి. చాలా మంది చాలా స్టేట్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలో తయారు చేసుకుంటారు, కానీ మాల్వానీ రెసిపీ మాత్రం ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మరి అదేంటో ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. దీంట్లోని మనకి డీప్ ఫ్రై చేసే ఒక పార్ట్ ప్రొసీజర్ ఉంది. సో నేను ఆయిల్ పెట్టుకున్నాను, ఇది హీటింగ్ కి పెట్టుకుంటాను. ఈలోపు ఇది హీట్ అయితే మనకి టైం సేవ్ అవుతుంది. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం చిన్న ముక్కలుగా తరుక్కున్న అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, కాస్త నానబెట్టుకున్న శనగపప్పు, పచ్చి శనగపప్పు వేసుకొని ఆ తర్వాత కొంచెం పంచదార, జీలకర్ర, శనగపిండి, ఉప్పు, కలుపుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకొక బౌల్ తీసుకొని పెరుగు, చిక్కటి పెరుగు తీసుకోండి, ఫ్రెష్గా ఉండాలి. పుల్లగా ఉండే పెరుగు అని తీసుకున్నారనుకోండి అది టేస్ట్ అంతా పాడైపోతుంది. సో పుల్ల పెరుగు అసలు తీసుకోవద్దు, ఫ్రెష్ పెరుగు తీసుకోండి. ఆ తర్వాత మిగిలిన శనగపిండి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, అల్లం నుంచి తీసిన జ్యూస్, అల్లంని పేస్ట్ చేసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి దాన్ని డ్రైన్ చేసేసి ప్యూర్ వాటర్ తీసుకోవాలి. జింజర్ జ్యూస్ అన్నమాట ఇది. ఇందులో వేసుకుందాం, వేసి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి శనగపిండి ఎప్పుడైతే మిక్స్ చేసుకుంటామో లంప్స్ ఫామ్ అవుతూ ఉంటాయి ఉండలు ఉండలుగా. సో అలా రాకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుందాం. ఇది మనకి కడీ, కడీ విత్ పకోడా కదా. సో ఇది కడీ ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఓకే, చూసారు కదా లంప్స్ లేవు. ఇంకొంచెం
వాటర్ వేసుకున్నాం. జింజర్ జ్యూస్, వాటర్ కాదు జింజర్ జ్యూస్, ఎందుకంటే పకోడాలు వేడి విందులో వేసేసరికి ఇదంతా అబ్జర్బ్ చేసేసుకుంటుంది అనమాట, పీల్ చేస్తుంది పకోడా. సో కొంచెం జారుగా చేసుకుంటే మనకు అప్పుడు థిక్గా వస్తుంది. ఓకే, ఇది రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. పకోడాలకి మనం ఈ పిండి ఏదైతే మిశ్రమం ఉందో తయారు చేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే, పకోరా కూడా రెడీ అయిపోయిందండి. మనం కడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీనికి పోపు పెట్టుకోవాలి. ఆ పోపు ఇప్పుడు ఇటువైపు చేసేస్తా. ఈ పోపు మనం ప్యూర్గా నెయ్యితో పెట్టుకోవాలి, ఆయిల్ యూజ్ చేయొద్దు. ఇది వాళ్ళకి ఫేమస్ డిష్ అంటండి, కర్రీ విత్ పకోడా అంటే కంపల్సరిగా వాళ్ళ ఇళ్లలో గెస్ట్లు వచ్చినా సెలబ్రేషన్స్ జరిగినప్పుడు కంపల్సరిగా చేసుకుంటారంట. అంతేకాదు మామూలుగా కూడా మనసుకు నచ్చినప్పుడు, ఊరు నుంచి పిల్లలు వచ్చినప్పుడు డెఫినెట్గా మదర్స్ అందరూ ఈ రెసిపీని తయారు చేసి వాళ్ళ పిల్లలకు పెడతారంట. నెయ్యి వేడెక్కింది కదా, కాస్త జీలకర్ర, కొంచెం మెంతులు, అయిపోయింది ఆపేద్దాం. ఇప్పుడు కడీలోని ఇది పోపు వేసుకుందాం. దీన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయింది, పకోడీలు వేసుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ అవుతుంది, నేను పకోడీలు వేసుకొని రెడీగా పెట్టుకుంటాను. ఓకే, పకోరాస్ ఫ్రై అయిపోయాయి, ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ డ్రైన్ అయ్యాక ఆ తర్వాత మిగిలిన ప్రొసీజర్ చేసుకుందాం. యాక్చువల్లీ వేడిగా ఉండేటప్పుడే ఆ పకోరా కడిని పీల్చుకుంటుంది, సో వెంటనే మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ మనం కడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో వేసేసుకుందాం. కాస్త ఇలా మిక్స్ చేసుకొని ఇక్కడ అంతా కూడా ఈ వేడివేడి పకోడీలు దీన్ని పీల్చుకుంటాయి, అప్పుడు సాఫ్ట్గా అవుతాయి. యాక్చువల్లీ ఈ డిష్ని ఏంటంటే తయారు చేసిన ఒక 4 to 5 hours తర్వాత తీసుకుంటే బాగుంటుంది. సో మీరు లంచ్లో చేసుకోవాలి అనుకుంటే మినిమమ్ 10:30, 11 o'clock చేసుకుంటే మీకు 1 o'clock, 2 o'clock బాగుంటుంది. ఓకే, దీన్ని ఇలా పక్కన పెట్టుకొని నేను సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటా. కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి నేను వెంటనే సర్వ్ చేసేస్తున్నాను. ఓకే, వేడి వేడి కర్రీ పకోరా రెడీ అయిపోయింది. మరి కర్రీ పకోడాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కర్రీ విత్ పకోడా కావలసిన పదార్థాలు: పెరుగు 1 cup, శనగపిండి 1 cup, జీలకర్ర 1 teaspoon, నెయ్యి 4 teaspoon, అల్లం రసం 1 cup, కరివేపాకు 4 రెబ్బలు, ఉప్పు తగినంత, చక్కెర 1/2 teaspoon, పచ్చి శనగపప్పు 2 teaspoons, పచ్చిమిర్చి 2, అల్లం 1 teaspoon, మెంతులు 1/2 teaspoon. కడీ విత్ పకోడా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో అల్లం, కరివేపాకు, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, పంచదార, జీలకర్ర, శనగపిండి, ఉప్పు వేసి సరిపడే నీళ్లు వేసుకుని పకోడీ పిండిలా కలుపుకోవాలి.
మరొక బౌల్లో పెరుగు, శనగపిండి, ఉప్పు, అల్లం రసం వేసి బాగా కలుపుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడే నూనె వేసుకొని అది బాగా వేడెక్కాక పకోడీలు వేసుకొని ఆ తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మరో ప్యాన్లో నెయ్యి వేసుకొని జీలకర్ర, మెంతులు వేసి బాగా వేయించి పెరుగు మిశ్రమానికి పోపు పెట్టుకోవాలి. చివరిగా పకోడీల్ని కూడా ఈ పోపు మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కడీ పకోడా రెడీ. కడీ పకోడా కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూస్తారు కదండి. సో ఎప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా. ఇంకా కాసేపు ఉంచుతే పకోడా సాఫ్ట్గా అవుతాయి, తింటూ ఉంటే జ్యూసీగా ఉంటాయి అన్నమాట, కర్డ్ అంతా పీల్చుకొని. యాక్చువల్లీ ఈ రెసిపీ నేను చాలాసార్లు చేశాను, కాకపోతే ఇప్పుడు మనకి షార్ట్ టైం ఉంది కదా, నేను ఇప్పుడే తయారు చేయాలి, ఇప్పుడే చూపించాలి. లేదంటే ఎక్కువసేపు దీన్ని నానబెట్టి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే కూడా చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా ఆసమ్. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ అయితే బాగుంటుంది, కానీ పొద్దున్న చేసుకొని ఈవినింగ్ వరకు వెయిట్ చేయగలమా? ఇంత టేస్టీ ఫుడ్ కళ్ళ ముందు పెట్టుకొని కూర్చొని చూడగలరా? లొట్టలు వేసుకొని తినేయాలనిపిస్తుంది కదా. సో కానీ ఈ రెసిపీకి మాత్రం కాస్త వెయిట్ చేయాలి, 4 అవర్స్ అయినా మినిమం వెయిట్ చేసి తింటే చాలా బాగుంటుంది. పకోడాస్ జ్యూసీగా ఉంటాయి తినేటప్పుడు. సో తప్పకుండా ఈ కడీ పకోడాని ట్రై చేయండి. నెక్స్ట్ నేను చూపించబోయే రెసిపీ బనానా ఫ్లోరెట్స్ ఇన్ మాల్వాని మసాలా. మరి అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపించేస్తా. బనానా ఫ్లోరెట్స్ ఇన్ మాల్వాని మసాలా, ఇది ఒక మాల్వాని క్విజిన్ నుంచి తీసిన మంచి రెసిపీ అండి. అది తయారు చేద్దాం అనుకుంటున్నాను. దానికి అరటిపువ్వు కంపల్సరిగా కావాలి. మీరు ఏ రెసిపీ చేయాలనుకుంటే ఆ రోజు అరటిపువ్వు ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ అయితే ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాం. మసాలా, మాల్వాని మసాలా ఎలా తయారు చేయాలో మీకు నేను నేర్పిస్తాను. దాన్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసి ఆ మసాలా పౌడర్ని తయారు చేసుకొని మీ కిచెన్లో పెట్టుకోండి. ఇందులోనే కాదు, చాలా రెసిపీస్లో అది యూస్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం. ఇందులో మనం గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాం. ఈ గ్రీన్ పీస్ కూడా పచ్చి బఠానీ, ఫ్రెష్గా దొరుకుతుందండి మనకైతే ఊళ్ళలోని, ప్రతి ఊళ్ళో దొరుకుతుంది అనమాట. మాకు హైదరాబాద్లోనే దొరుకుతుంది అంటే ఊళ్ళలో ఇంకా చక్కగా ఏ టైంలో కొంటే ఆ టైంలో దొరుకుతుంది. సో పచ్చి బఠానీ ఫ్రెష్గా తీసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే పచ్చి బఠానీ హెల్త్కి మంచిది, అలాగే ఫ్రెష్గా తీసుకుంటే రెసిపీ టేస్ట్ బాగుంటుంది అనమాట. నెక్స్ట్ నేను ఇప్పుడు కాస్త ఆవాలు ఆయిల్లో వేసుకుంటున్నాను. ఈ ఆవాలు ఫ్రై అయ్యాక ఇంకా ఆయిల్ హీట్ అవుతుంది, సో ఆవాలు ఫ్రై అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక ఈ 2 నిమిషాల పాటు ఉడకాలి, ఫ్రై అవ్వాలి. సో మూత పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఆనియన్ ఫ్రై అవుతుంది కదా, మసాలాకి ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ తెచ్చుకుంటా. ఓకే, ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం గసగసాలు, కొంచెం లవంగాలు, కొంచెం సోంఫ్, ఈ పువ్వు కొంచెమే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. సో నేను 1 పీస్ తీసుకుంటున్నాను. జాపత్రి కొంచెం తీసుకున్నాను, దాల్చిన చెక్క, అలాగే
కాస్త మిరియాలు, జాజికాయ పొడి, ధనియాలు, కారం, ఇంగువ, పసుపు. ఒకవేళ మీరు స్టాక్ పెట్టుకోవాలనుకుంటే వీటిని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకోండి. నేను ఇన్స్టెంట్ గా ఇప్పుడు కర్రీలో వేసేస్తాను కాబట్టి డ్రై రోస్ట్ చేసుకోవట్లేదు. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఓకే, మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ఓకే, ఆనియన్ బాగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే కొంచెం కొబ్బరి తురుము వేసుకోవాలి. ఆ తర్వాత అరటి పువ్వు, ఈ రెండు వేసుకుని కాస్త ఫ్రై చేసుకున్నాక గ్రీన్ పీస్ వేసుకో. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కాస్త వాటర్ వేసుకుందాం. మనకి పచ్చి బఠానీలు కొంచెం ఉడకాలి, చాలా ఫాస్ట్గా బాయిల్ అయిపోతాయి అవి. సో కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది. కొబ్బరి చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది, అరటి పువ్వు చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. సో మనకి రెసిపీ చేసుకునేటప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీ చేసుకున్నాం మసాలా పౌడర్. దీన్ని మాల్వాణి మసాలా అంటారు. ఈ మాల్వాణి మసాలా పౌడర్ని దీనిపై వేసేసుకోవాలి లాస్ట్లో. రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసుకుందాం. కుంబర్తో గార్నిష్ చేసుకుందాం. బనానా ఫ్లోరెట్స్ ఇన్ మాల్వాణి మసాలా రెడీ అయిపోయింది. మరికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొకసారి చూసేయండి. బనానా ఫ్లోరెట్స్ ఇన్ మాల్వాణి మసాలాకి కావలసిన పదార్థాలు: అరటి పువ్వు 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, నూనె 4 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, జాజికాయ పొడి 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, చెక్క 1, ధనియాలు 2 టీ స్పూన్లు, సోంపు 1 టీ స్పూన్, గసగసాలు 1 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, లవంగాలు 4, అనాస్పు 1. బనానా ఫ్లోరెట్స్ ఇన్ మాల్వాణి మసాలా తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసుకుని ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి, కొబ్బరి తురుము, అరటి పువ్వు, పచ్చి బఠానీ, ఉప్పు వేసి కొంచెం నీళ్లు వేసుకొని బాగా ఉడికించుకోవాలి.
మిక్సీ జార్లో గసగసాలు, లవంగాలు, సోంపు, అనాస్ పువ్వు, జాపత్రి, చక్క, మిరియాలు, జాజికాయ పొడి, ధనియాలు, ఇంగువ, పసుపు వేసి మిక్సీ పట్టి మసాలా పొడి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడుకుతున్న ఈ మిశ్రమంలో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాను వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బనానా ఫ్లోరెక్స్ ఇన్ మాల్వాని మసాలా రెడీ. బనానా ఫ్లోరెక్స్ విత్ మాల్వాని మసాలా రెడీ అయిపోయింది కదా. మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను. మసాలా చాలా బాగుంది, స్పైసీ స్పైసీగా. కొబ్బరి కూర బాగా ఫ్రై చేసుకున్నావు కదా, పంటికి తగులుతూ బాగుంది. అండ్ అరటి పువ్వు ఏదైతే ఉందో చాలా తక్కువ సార్లు చాలా తక్కువ రెసిపీస్లో యూజ్ చేస్తాం. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ విత్ అరటి పువ్వు అండి. అరటి పువ్వు ఇష్టపడేవాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఇష్టపడకపోయినా, అంటే రెగ్యులర్గా మీరు చేసుకోకపోయినా సరే ట్రై చేయండి. ఇంకా యూ విల్ స్టార్ట్ లవింగ్ అరటి పువ్వు అనమాట. బనానా పువ్వుని చాలా ఎక్కువగా లైక్ చేస్తారు ఎందుకంటే నిజంగా చాలా యమ్మీగా ఉంది. అందుకనేమో మాల్వాని క్విజిన్లోని ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అని చెప్తూ ఉంటారు. మరి చూసారు కదండి, ఈరోజు నేను మాల్వాని క్విజిన్ నుంచి తీసిన రెండు రెసిపీస్, కర్రీ విత్ పకోరా అలాగే బనానా ఫ్లోరెక్స్ విత్ మాల్వాని మసాలా, రెండు యమ్మీ యమ్మీ రెసిపీస్ని మీకు పరిచయం చేశాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినట్టుగా అయితే లాగాన్ టు www.youtube.com/etvabiruchi, www.facebook.com/etvabiruchi వెబ్సైట్స్లో మళ్ళీ మళ్ళీ కావాల్సినప్పుడు చూడొచ్చు. ఇది ఇవాల్టి మన టేస్ట్ ఆఫ్ ఇండియా. రేపు మరొక రెండు యమ్మీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.